స్వాతంత్రం, స్వాతంత్రం. ఈ స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా? మీకు అనిపిస్తుందా? అలా ఆలోచించండి. స్వాతంత్రం అంటే ఎవరో మనకి ఇవ్వాల్సింది కాదు, అది మనకు మనము ఇవ్వాల్సింది. ఈ స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రంగా బతికేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. మీ స్వాతంత్రాన్ని మీరే ఇంకొకరి చేతిలో పెడుతూ ఉన్నారు. అది మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? కల్చర్స్ అంటూ, రిలీజన్స్ అంటూ, కులం అంటూ, మతం అంటూ ఎన్నో మీ చుట్టూ ఒక సర్కిల్స్ని తీసుకొని ఆ గీతల్లోనే ఉండిపోతున్నారు. మీకంటూ మీరు స్వాతంత్రాన్ని ఇచ్చుకున్నప్పుడే మీరు బ్రతుకుతారు, మీరు జీవిస్తున్నట్టు లెక్క. మీకు ఒక విషయం అర్థమవుతుందా? మనిషిగా ఒకే ఒక జన్మలో బ్రతికి ఉంటాం. ఆ జన్మలో మనకు నచ్చినవి చేయాలి, మనం సాధించాల్సినవి ఎన్నో ఉంటాయి. అలా కాకుండా మన చుట్టూ మనము గీతల్ని తీసుకొని ఆ గీతల్లోనే ఉండిపోతే మనకు నచ్చేది చేసేది ఎవరు చెప్పండి? కేవలం మరణించోలోపైన నీకు నచ్చినవి నువ్వు చేయకపోతే ఈ జన్మకు ఒక్క విలువ అంటూ లేదు. ఆలోచించుకో, స్వాతంత్రం నీకు నువ్వు ఇచ్చుకోవాలి, ఎవరో నీకు ఇవ్వరు. నీ స్వాతంత్రం కోసం నువ్వు పోరాడు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, దాని గురించి నీకు అనవసరం. నీ స్వాతంత్రాన్ని నువ్వే తెచ్చుకో, పోరాడు. నీకు నచ్చింది నువ్వు చేసి మరణించు, తృప్తిగా మరణించు. మనిషి జన్మ ఒక్కటే, అర్థం చేసుకో. I wish everyone will get their own independence. Please run after your own independence. You know, just first prepare yourself, make yourself hard, make yourself win. That is needed for this life. Better to know yourself first.